కరెంట్ కోతలు విధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రైతుల నడ్డి విరిచి మోటార్లకు మీటర్లు బిగించమంటున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో టీఆర్ఎస్వి కార్యకర్తల సమావేశానికి దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా తెరాసావి కార్యకర్తలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రచారానికి పరాయి, లీడర్లు కిరాయి మనుషులు వచ్చి ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని, టీఆర్ఎస్ అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలని భరోసా కల్పించారు. 78,000 రైతులకు ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు ఇచ్చాం. ఇంకా 78,000 మంది భార్యాభర్తలు వేస్తే మనకు 154,000 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్ ఎక్కడనే 197,000 ఓట్లు. 78,000 రైతులు మనం పోయి మన కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, బీమా ఇచ్చిండు, మనకు మంచి కరెంట్ ఇచ్చిండు, మంచి ధర ఇచ్చిండు అని చెప్తే వాళ్ళు మనకు కాకపోతే వెళ్ళకోట కరెంట్ ఇయ్యగలంతా కాంగ్రెస్ కేస్తారా, మీటర్లు పెట్టుకున్నా బీజేపీకి వేస్తారా? ఈ ముచ్చట మంచిగా పౌంచాయి చూడు సార్. అదేవిధంగా మన దుబ్బాకలో 60,000 పెన్షన్లు వస్తాయి. వాస్తవానికి లింగన్న ఏం చేసిండో నాకు తెలియదు, కానీ మా సిద్దిపేట కాడ కూడా 50,000 పెన్షన్లు వస్తాయి, దుబ్బాకలో మాత్రం 60,000 వస్తాయి. నాకంటే 10,000 పెన్షన్ దుబ్బాకలో ఎక్కువ వస్తాయి, 10,000 మందికి ఎక్కువ వస్తాయి దుబ్బాకల. నెల నెల 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది దుబ్బాకల కోసం. మా బీడీ కార్మికులు గజ్వేల్లో సీఎం గారి కాన్స్టెన్సీలో 5,000 మంది బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుంది. సిద్దిపేటలో 13-14,000 మంది బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుంది. కానీ దుబ్బాకలో 21,000 బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే బీడీ చేస్తుంటే దుబ్బాకలు ఎక్కువ ఉన్నారు కనుక దుబ్బాకలో బీడీల పెన్షన్ ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, అరే సిద్దిపేట ఎంత మంచిగా అయింది దుబ్బాకాలే అంటే, సిద్దిపేటలో వరంగల్ ఎంత మంచిగా అయిందంటే వరంగల్ లెక్క సిద్దిపేట అవుతుందా, హైదరాబాద్ లెక్క సిద్దిపేట అవుతుందా? సిద్దిపేట 1952 మున్సిపాలిటీ. దుబ్బాక రామాయణపేటలో మరి దుబ్బాక మంచిగా ఏంటంటే ఎట్లా, రామాయణపేట కంటే దుబ్బాక మంచిగా ఉంటుంది ఉండదా? మరి దుబ్బాక కంటే సిద్దిపేట మంచిగా ఉంటుంది, సిద్దిపేట కంటే వరంగల్.